రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియోను పబ్లిక్ ఇష్యూకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇష్యూ ద్వారా 55,000 కోట్లు సమీకరించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే దేశంలోని అతిపెద్ద ఐపీఓగా ఇదే నిలుస్తుంది. ఇప్పటివరకు 21,000 కోట్లు సమీకరించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీఓని అతిపెద్దదిగా ఉంది. రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్లు పెంచింది. ఇప్పటివరకు 4G టారిఫ్లతోనే 5G సేవలు అందిస్తుండగా ఇకపై 5G కి ప్రత్యేక టారిఫ్ నిర్ణయించే వీలుంది. విశ్లేషకులు, పరిశ్రమ నిపుణులు జియో ఐపీఓ గురించి సంస్థ అధిపతి ముఖేష్ అంబానీ స్పష్టత కోరే అవకాశం ఉంది. ఇక ఈ ఐపీఓ ద్వారా అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ కంపెనీలు జియోలో తమ పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.